హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ చికెన్ ఫ్రై నేను ఎలా చేశాను ఈ వీడియోలో చేసి చూపెడతాను చూసేసేయండి దీనికోసం ఇంట్లో ఉండే వస్తువులనే వాడాను ఇలాంటి ఈజీగా సింపుల్గా ఉండే ఫ్రై ఐటమ్స్ చూడాలనుకుంటున్నారా అయితే నా ఛానల్ శారదాస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒకసారి ప్రెస్ చేయండి తయారీ విధానం ఒకసారి చూసేద్దాం నేను ఈ ఫ్రై కోసం ఒక కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ని ఒక గంట సేపు ఉప్పు నీళ్ళల్లో వేసి నానబెట్టి ఉంచుకున్నాను నానబెట్టిన తర్వాత శుభ్రం చేసి పక్కన ఉంచుకున్నాను చూడండి ఇది శుభ్రం చేసి ఉంచుకున్న చికెను దీంతో మనము ఈజీగా ఫ్రై చేసుకునేది ఎలా చేసి చూపెడతాను చూసేసేయండి నేను చికెన్ని ఉప్పులో నానబెట్టి ఉంచుకున్నాను కాబట్టి కొంచమే ఉప్పు వేస్తున్నా కొంచెం ఉప్పు అర టీ స్పూను పసుపు వన్ టేబుల్ స్పూను కారం వన్ టీ స్పూను గరం మసాలా పొడి వన్ టీ స్పూను ధనియాల పొడి అర టీ స్పూను జీలకర్ర పొడి ఒక్క టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఉంచుకున్నాను ఆ ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు అన్నీ మొత్తం ఈ మసాలాలు పొళ్ళు అన్నీ వేసేసి ఈ చికెన్కి బాగా పట్టించాలి ఇలా కలపాలి బాగా చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోవాలి చికెన్కి బాగా పట్టేట్లు అప్పుడు మనకు ఫ్రై టేస్ట్గా వస్తుంది అన్ని ఇంట్లో ఉండే పదార్థాలే వేసుకొని ఎంతో టేస్ట్గా మనము ఈ చికెన్ ఫ్రైని తయారు చేసుకోవచ్చు చూడండి నేను ఎలా కలుపుతున్నాను చూడండి మొత్తం మొక్కలకి ఈ మసాలాలు పట్టిని ఇలా కలిపి కలిపి ఒక అరగంట మనము నానపెట్టి పక్కనుంచుకోవాలి చూడండి ఇలా మనము పక్కనుంచేసుకోవాలి అరగంట వలన మనకి మొక్క టేస్ట్గా వస్తుంది అరగంట అయిపోయిందండి ఈ చికెన్తో నేను ఎలా ఫ్రై చేస్తానో చూసేసేయండి ఫ్రై కోసం ఇలాంటి ప్యాన్ ఒకటి తీసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దీనికి ఫ్రైకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో హోల్ గరం మసాలా చూడండి బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు పట్ట అన్నీ వేసుకొని మనము ఇవి బాగా వేగేటట్టు వేయించుకోవాలి చూడండి ఇవి వేగిపోయినాయి అందులో ఇప్పుడు మనము ముందు మసాలాలన్నీ పట్టి ఉంచుకున్న చికెన్ ఉంది కదండి ఆ మొక్కల్ని ఇందులో వేసేసేయాలి ఆ మొక్కల్ని మొత్తము ఇందులో వేసేయాలి ఇందులో వేసిన తర్వాత మనము బాగా కలుపుకోవాలి ఒకసారి ఆయిల్ పట్టేట్లుగా ఈ ముక్కల్ని మొత్తం కలుపుకోవాలి ఇలా కలిపేసాను చూడండి ఇప్పుడు మనము మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూద్దామండి ఎలా ఉడికిందో ఇలా వాటర్ ఎక్కువగా వస్తుంది ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు మనము హై ఫ్లేమ్లో పెట్టేసి మొక్కలు తిప్పుకుంటూ వేయించుకోవాలి అప్పుడు మొక్క బాగా ఉడుకుతుంది అందుకని తిప్పుకుంటూ మనము వేయించుకోవాలి ఇలా హై ఫ్లేమ్లోనే మొక్కలు తిప్పుకుంటూ వేయించుకుంటే ఆ వాటర్ కూడా ఇంకిపోతుందండి చూడండి ఇప్పుడు మనకు ఫ్రై ఇలా తయారవుతుంది చూడండి ఎంత బాగుందో ఇలా మసాలాలన్నీ పట్టి మొక్కలంతా బాగా మనకి రుచిగా ఉంటాయి చూడండి మొక్క బాగా ఉడికిపోయింది ఫ్రై అయిపోయింది చూడండి ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది అంతే ఎంతో ఈజీగా మనము ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఎంతో రుచిగా చేసుకోవచ్చు ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో దీనిని మనము రసమన్నంలోకి తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది దీన్ని ఇలా కూడా రైస్లో కలుపుకొని తిన్నా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వెంటనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ